నలుగురితో నారాయణ నాతో గోవింద అనుకునేటువంటి జర్నలిజం నుండి నేను ఎలా చెప్తే అట్లాగే ఈ లోకం బ్రతకాలనేటువంటి స్థాయికి ఆంధ్రజ్యోతి ఈనాడు వచ్చినాయి. ఇప్పటిదాకా కొన్నిసార్లు వాళ్ళ హవా నడిచింది, ఇప్పుడు అదే హవా నడపాలని కోరుకుంటున్నారు. అందుకే అడ్డకోలు కారుకోత కథనాలు రాస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఈ ప్రోగ్రాం ఏదైతే మన 10,000 రూపాయలు చెప్పిన ఇస్తున్నారు, దానికి జనాల్ని తరలించుకురావాలనుకుంటున్నారు, గ్రూపుల్లో చెప్తున్నారు, రాకపోతే ఊరుకోమంటున్నారు, డ్వాక్రా మహిళని తీసుకొస్తున్నారు అన్నట్టు. ఖచ్చితంగా అదే జరుగుతుంది, నో డౌట్. ఆ టాక్సీ వాళ్ళు వస్తారు, ప్లస్ ఆటో డ్రైవర్లు వస్తారు, వీళ్ళు వస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. పిలుచుకొస్తారు, వాలంటీర్లు కూడా ఉన్నారు కాబట్టి. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమన్నా జనాలందరూ ఎగబడిపోయి వచ్చేవాళ్ళే? చంద్రబాబుకే కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీటింగ్కు కూడా డ్వాక్రా మహిళలనే తీసుకొచ్చారు. కనీసం వాళ్ళకి అంత తిండి కూడా పెట్టలే, వాళ్ళని వేధించారు. వాళ్ళని అర్ధరాత్రి పొట్లన ఎక్కడో మీటింగ్ దగ్గర వదిలేస్తే వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఒక వెహికల్ పట్టుకుని వాళ్ళకి రావాల్సి వచ్చేది. ఆ కోపమే చంద్రబాబుని ఓడించడానికి వన్ ఆఫ్ ద కారణమైంది. ఇవాళ అప్పటికి మళ్ళీ బాబుకి మళ్ళీ రోజు ఏదో ఒక కార్యక్రమాలు, ఒక 10 కార్యక్రమాలు పెట్టుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. వారానికి ఒక కార్యక్రమం ఏమో పెడతాడు, అక్కడ ఖచ్చితంగా పోగేస్తాడు. బట్ ఇవాళ ఇక్కడ పెడితే ఇంకో చోట, ఇంకొక చోట. కాబట్టి పెద్దగా ఫీల్ అయ్యేదేం లేదు. ఒకసారి రమ్మను అంటే వాళ్ళు పెద్ద ఫీల్ గారు, డ్వాక్రా మహిళలు వాళ్ళని పట్టుకుని వస్తున్నారు. దాన్ని బాబు టైంలో ఎగబడి వచ్చేస్తున్నారు, జగన్ వాళ్ళు ఏమో బెదిరించి బతినిలాడి తీసుకొస్తున్నారని రాసుకొస్తుంది. అదేమంటే మేము చెప్పింది జనం చచ్చినట్టు నమ్ముతారనేటువంటి పిచ్చి నమ్మకం.